वन गानी टू गानी आंसर पेट्टिनट्लयिते मीकु ओक आंसर कलुस्तुंदि ओके फ्रेंच विप्लवं संबंधी కింది వాటిలో సరైనది కానిది ఏది ఓకే ఏ ఫ్రెంచ్ విప్లవం ఐరోపా మధ్యయుగ నిర్మాణాలు కూల్చివేసి ఉదారవాదం జాతీయవాదం యొక్క కొత్త ఆలోచనలు తీసుకొచ్చింది ఓకే మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది మనకి సమానత్వము ఓకే ఇంటిగ్రిటీ ఫ్రీడమ్ ఈక్వాలిటీ అండ్ సౌభ్రాతృత్వము ఈ పదాలను హైలైట్ చేసింది ఓకే జాతీయవాదం యొక్క కొత్త ఆలోచనలు తీసుకొచ్చింది మనకి నేషనలిజం అనే కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చింది అంటున్నాడు సో ఇది కరెక్ట్ కాదు సరికాదు అది తప్పు ఆప్షన్ అనేది తప్పు అన్నమాట మనకి రెండో చూద్దాం ఫ్రాన్స్ ప్రభుత్వము పరిపాలన సైన్యము సమాజము సంస్కృతిలో పూర్తి మార్పును చూసింది నెపోలియన్ బోనపార్టీ ఆధ్వర్యంలో ఫ్రాన్స్ రిపబ్లిక్ అయింది అసలు నెపోలియన్ బోనపార్టీ రిపబ్లిక్ ఏం సంబంధం అండి ఏం సంబంధం అండి రైట్ నెపోలియన్ బోనపార్టీ రాజరికాన్ని ఏర్పాటు చేసి ఆయన రాజుగా ప్రకటించుకున్నాడు ఫ్రెంచ్ విప్లవం యొక్క మార్గదర్శక సూత్రాలు స్వేచ్ఛ సౌభ్రాతృత్వం సమానత్వం ఇది కూడా తప్పే ఏ తప్పే బి తప్పే ఇక్కడ మనకి ఏముండాలి సరైనది కానిది ఏది అన్నాడు మనకి ఏ తప్పు బి తప్పు ఆన్సర్ ఏమవుతుంది ఏ అండ్ బి అవుతుంది కానీ ఇక్కడ ఏమిచ్చాడు ఏ కానీ బి కానీ కాదంటాడు ఇక్కడ సరైనది అన్నప్పుడు ఏ కానీ బి కానీ కరెక్ట్ అవుతుంది సరైనది అన్నప్పుడు రెండే తప్పు కాబట్టి నైదరే నార్ బి అవుతుంది కానీ ఇక్కడ ఏమిచ్చాడు ఇక్కడ మనకి ఇక్కడ సరికానిది అన్నది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది చూడండి సరికానిది ఇక్కడ సరికానిది అన్నప్పుడు ఏమవుతుంది ఈ రెండు సరికానివే సో అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ ఏ అండ్ బి అవుతుంది సో అంటే ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అన్నమాట ఇది అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు ఓకే ఇది మనకి బుక్ సోర్స్ దొరకదండి ఎందుకంటే వాడు అనాలిసిస్ వేలో ఇచ్చాడు ప్రతిదానికి బుక్ సోర్స్ అనేది కష్టము కొన్నిటికి ఎగ్జెంప్షన్ చేయాలి టీఎస్పిఎస్సి రైట్ మనకి ఇది అనాలిసిస్ క్వశ్చన్ అండి రెండు తప్పు సరైనది కానిదేది అన్నప్పుడు ఏ అండ్ బి అనేది ఆన్సర్ అవుతుంది రెండు తప్పు కాబట్టి ఇక్కడ ఏమన్నాడు ఏ కానీ బి కానీ కాదు అంటే నైదరే నార్ బి ఓకే రెండు కావంటే ఈ రెండు కరెక్ట్ అని ఆన్సర్ ఈ రెండు కరెక్టే అంటుండు ఓకే ఇక్కడ మనకి లాంగ్వేజ్ పైన అవగాహన లేకుండా తయారు చేసిన క్వశ్చన్ ఇది లాంగ్వేజ్ పైన మంచి గ్రిప్ ఉంటే ఈ సమస్య రాదనమాట నైదరే నార్ బి అంటే రెండు సరైనవని అర్థం ఓకే ఏ మరియు బి అంటే రెండు తప్పని అర్థము సో ఆన్సర్ ఏమవుతుంది ఫోర్త్ అవుతుంది కానీ ఏమిచ్చాడు టూ ఇచ్చాడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ 106 తెలంగాణలో ఏ జిల్లాలో తొలి శాతవాహన నాణాలు కనబడ్డాయి సరే ఇది బ్లండర్ మిస్టేక్ అండి ఆప్షన్ చూడండి కరీంనగర్ ఇచ్చాడు ఆదిలాబాద్ ఇచ్చాడు పెద్దపల్లి ఇచ్చాడు వరంగల్ ఇచ్చాడు ఇస్తే అన్ని పాత జిల్లాలు ఇవ్వచ్చుగా ఇస్తే అన్ని కొత్త జిల్లాలు ఇవ్వచ్చుగా ఓకే మరి కోటిలింగాలలో శ్రీముఖుడి యొక్క నాణాలు దొరికాయి మనకి తొలి శాతవాహనులు అన్నాడు సో మనకి తొలి శాతవాహనులు అన్నప్పుడు ముఖ్యంగా శ్రీముఖ ఐడెంటిఫై చేస్తాం సో కోటిలింగాల మరి కోటిలింగాల ప్రజెంట్ ఏ జిల్లా ఉంది ఇక్కడ పెద్దపల్లి జిల్లా అయ్యకపోతే కరీంనగర్ కరెక్ట్ అవుతుంది కొత్త జిల్లా మెన్షన్ చేశాడు ఇక్కడ జగిత్యాల జిల్లా కదా కోటిలింగాల మరి జగిత్యాల ఇందులో ఆప్షన్లో ఉందా లేదు జగిత్యాల ఇందులో ఆప్షన్ లేదు కాబట్టి ఓకే కోటిలింగాల జగిత్యాల జిల్లా కరీంనగర్ జిల్లా కాదు అలాగే మనకి పెద్దపల్లి చూసినట్లయితే పెద్దబంకూరులో కూడా తొలి శాతవాహనుల యొక్క నాణాలు దొరికాయి మనకు బిఏ థర్డ్ ఇయర్ బుక్లో అలాగే ఇంటర్మీడియట్ బుక్లో ఈ సోర్స్ అనేది ఉందండి ఓకే సోర్స్ అనేది ఉంది పెద్దబంకూరు పెద్దపల్లి జిల్లా అన్నమాట ఓకే సో ఇది ఖచ్చితంగా డిలీట్ చేయాల్సిన క్వశ్చన్ ఎందుకంటే క్లారిటీ లేదు వీడికే ఓకే జగిత్యాల జిల్లా అని పెట్టినప్పుడు అన్ని కొత్త జిల్లాలు ఇస్తే అయిపోయేది జగిత్యాల ఇచ్చినప్పుడు జగిత్యాల ఆన్సర్ కానీ జగిత్యాల లేదు ఓకే పెద్దపల్లి జిల్లా అన్నాడు అంతా మనల్ని కన్ఫ్యూజ్ చేశాడు ట్రిక్కీ క్వశ్చన్స్ అన్నాను కదా అది ఇటువంటి బాగా చదివిన వాళ్ళకి బాగా నష్టం అండి ఇటువంటి క్వశ్చన్ బాగా చదివిన వాళ్ళకి ఎందుకంటే కొత్త జిల్లా పెట్టాలా పాత జిల్లా పెట్టాలా అదొక తలనొప్పి మనకు కరీంనగర్ జిల్లా ఇచ్చాడు సో ఇది ఒక బ్లండర్ మిస్టేక్ అన్నమాట సో ఇది ఓకే డిలీట్ చేయాలని నేను కోరుకుంటున్నాను నేను కూడా డిలీట్ అనే ఆప్షన్ పెట్టాను నేను దీనికి ఓకే అందరికీ సమానం లేదంటే అందరికీ రెండు మార్కులు ఇచ్చేయాలి ఆన్సర్ అయితే మనకి ఇందులో జగిత్యాల ఉండాలి లేదు
అంటే మనకి పెద్ద బంకూర్ కూడా ఉంది కాబట్టి పెద్దపల్లి. మరి రెండు ఒకవేళ ఇస్తే వన్ అండ్ త్రీ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. డిలీట్ చేయాలి లేదంటే వన్ అండ్ త్రీ ఆన్సర్ ఇవ్వాలి. వన్ అండ్ త్రీ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 120. ఈ క్రింది వాటిలో విజయనగర సామ్రాజ్యం సమయం సరైన జత కానిది అంటుండు. ఓకే, ఇబన్ బతుదా, శ్రీకృష్ణదేవరాయలు. ఇబన్ బతుదా వచ్చేసి ఎవరి పేరులో వచ్చాడండి? మొదటి హరిహర టైంలో వచ్చాడు. మొదటి హరిహర టైంలో వచ్చాడు. ఓకే, అంటే సంగమ వంశం కాలం వ్యక్తత్వం. శ్రీకృష్ణదేవరాయ టైంలో ఎట్లా వస్తాడు? సో అది తప్పే. ఓకే, ఇది సరికాని జత. న్యూనిస్ అచిత్రాయ రైటే, డామింగోఫేస్ కిషన్రాయ రైటే. ఇక్కడ వన్ అండ్ త్రీ ఇవ్వాల్సి ఉంటుంది ఆన్సర్. ఓకే, రెండు మిస్టేక్స్ ఉన్నాయండి ఇందులో క్వశ్చన్లో, రెండు మిస్టేక్స్ ఉన్నాయి. ఓకే, అబ్దుల్ రజాక్ చంద్రగుప్తరాయ్, ఓకే ఇబన్ బతూతా శ్రీకృష్ణదేవరాయలు, రెండు మిస్టేక్. వన్ త్రీ ఇక్కడ మనకి ఎలా ఇవ్వాలంటే క్వశ్చన్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఇచ్చేసి మళ్ళీ వన్ ఓన్లీ, టూ ఓన్లీ, వన్ అండ్ త్రీ, ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఇట్లా ఇస్తే మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది పెట్టుకుంటాం. ఇది ఈ ఇది యాక్చువల్గా ఇవ్వాల్సి. మేబీ క్వశ్చన్ పేపర్ తయారు చేసి కిందది కూడా ఇచ్చి ఉండొచ్చు, టైపింగ్ చేసి ఉండి మిస్ చేసి ఉండొచ్చు. వన్ అండ్ త్రీ ఇవ్వాల్సిందే. సో ఖచ్చితంగా వన్ అండ్ త్రీ, ఓకే ఈ రెండు పెట్టిన వాళ్ళకి మనకు మార్కులు వస్తాయి, వన్ అండ్ త్రీ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఢిల్లీ సల్తనేట్కి సంబంధించి కింది ప్రకటనలో ఏది తప్పు? ఓకే, దివాన్ ఈ అమీర్ కోహి అలావుద్దీన్ ఖిల్జీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది. రైట్, తప్పు అన్నమాట. అమీర్ కోహి స్టార్ట్ చేసింది మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ స్టార్ట్ చేశాడు. పన్ను వసూలు కోసం మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆధ్వర్యంలో దివాన్ ఈ వక్ఫ్ స్టార్ట్ చేశాడు మనకి. ఓకే, ఇది కూడా తప్పే అండి. ఓకే, ఇది కూడా తప్పే మనకు. ఓకే, జలాలుద్దీన్ ఖిల్జీ కాలంలో ఏర్పడింది ఇది. జలాలుద్దీన్ ఖిల్జీ కాలంలో ఏర్పడింది ఇది. రెండు తప్పే మనకి. రెండు తప్పు అన్నప్పుడు ఆన్సర్ ఏమి ఇవ్వాలండి? వన్ మరియు రెండు, ఇది ఇవ్వాలి ఆన్సర్. కానీ ఇది ఇచ్చాడు నైదరే నార్బి అంటే ఇది రెండు కరెక్ట్ అవుతుంది. అక్కడ లాంగ్వేజ్ పైన గ్రిప్ లేకుండా ఎట్లా అండి ఎటువంటి క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు వీళ్ళు? నైదర్ లేదంటే ఆప్షన్ చూడండి, నైదరే నార్ ఇప్పుడు మనకి ఒకటి లేదా రెండు ఏది కాదంటున్నాడు. రెండు తప్పు అన్నప్పుడు ఒకటి మరియు రెండు తప్పు అన్న అవుతుంది. ఆన్సర్ ఫోర్. కానీ ఇక్కడ ఇచ్చింది ఏంది? త్రీ ఇచ్చాడు, త్రీ ఇచ్చాడు. సో ఇది ఇన్కరెక్ట్ ఆన్సర్ ఇది. ఇక్కడ మనకి ఫోర్ ఆన్సర్ పెట్టిన వాళ్ళకి కలపాలి. ఓకే, మీకు అవగాహన లేదు లాంగ్వేజ్ పైన అంటే క్వశ్చన్ డిలీట్ చేయండి, క్వశ్చన్ డిలీట్ చేసేయండి. ఓకే, రైట్, ఒకటి మరియు రెండు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్, రెండు తప్పు కాబట్టి. ఓకే, మనకి ఈ మిస్టేక్ విద్యార్థి అంత టెన్షన్ పడతాడు, ఎగ్జామ్ రాసిన టెన్షన్ ఉంటుంది, పేపర్ రెడీ చేసినప్పుడు వెనక ముందు ఆలోచించుకోవాలి. ఓకే, ఈ ఒకటి లేదా రెండు ఏది కాదు అంటే అర్థము ఈ రెండు కరెక్ట్ అని అర్థము. కంటే ఈ రెండు కరెక్ట్ కాబట్టి దీని ఆన్సర్ కాదు. ఓకే, వన్ మరియు టూ అంటే ఈ రెండు కూడా తప్పులే అని అర్థము. సో ఫోర్ అనేది ఆన్సర్ ఇవ్వాలి. క్వశ్చన్ నెంబర్ 131. ఈ క్రింది వాటిలో వివిధ చరిత్రకాలచే నిర్వచనానికి సంబంధించి సరైన జత కానిది ఏది? మనకి ఇందులో రెండు మిస్టేక్స్ ఉన్నాయండి. జవహర్లాల్ నెహ్రూది మిస్టేకే, స్మిత్ మిస్టేకే. ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ 2017 మనకి 2017 బుక్ అండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ బుక్లో ఓకే మనకి జవహర్లాల్ నెహ్రూది ఇచ్చారండి. మానవ నాగరికత ఇక్కడేమన్నాడు? చరిత్ర మరియు ప్రకృతి మరియు మూలకాలతో యుగాలుగా మనిషి యొక్క పోరాటం గాథ అన్నాడు. ఇక్కడ చూడండి, మానవ నాగరికత నుంచి, సారీ మానవుల అనాగరికత నుంచి నాగరికత వైపు మారే క్రమంలో జరిగిన అభివృద్ధి చరిత్ర రచనలో ప్రధాన ఇతివృత్తమని జవహర్లాల్ నెహ్రూ అభిప్రాయపడ్డాడు. ఇక్కడ మరి ప్రకృతి మూలకాలు మనిషి యొక్క పోరాట గాథ కంప్లీట్గా అపోజిట్గా ఉంది. సో మనకి ఇంటర్ బుక్లో ఈ స్టేట్మెంట్ లేదు. ఓకే, మనకి మన స్టాండ్లో మనకి చదవాల్సిన బుక్స్లోంచి ఉన్నది గుర్తుపెట్టుకుంటాం.
ఓకే ఆయన ఒక 100 స్టేట్మెంట్స్ 100 గుర్తుపెట్టుకోలేం కదా. సో బుక్లో ఉన్నది అథెంటిక్ కావాలి మనకు. టీఎస్పీఎస్సీ కూడా ఏమంటుంది, క్వశ్చన్ పేపర్ ఓకే మీకు అబ్జెక్షన్స్ తెలుగు అకాడమీ అంటే మరి తెలుగు అకాడమీ బుక్లో ఇచ్చిన మిస్టేక్ కదా. సో మనకి 1, 2 ఆన్సర్లు అవుతాయి. 1, 2 పెట్టిన వాళ్ళకి కరెక్ట్ అవుతుంది ఆన్సరు. ఓకే 1 మరియు 2 పెట్టిన వాళ్ళకి మార్క్ వస్తుంది. మార్కు కలపాల్సిందే. నేను అబ్జెక్ట్ చేసి తెలంగాణ యొక్క ఇంటర్ ఫస్ట్ ఇయర్ బుక్లో పాత పుస్తకంలో మనకి రీసెంట్గా మారింది, దానికంటే ముందున్న బుక్ అనమాట. రైట్ ఫస్ట్ 2 కరెక్ట్. ఓకే ఇది మరీ బ్లండర్ మిస్టేక్ అండి. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మానవ అవశాలు కింది వాటిలో ఏ యుగం నుండి స్థిరంగా కనిపించాయి, మెజోలిథిక్, ప్యాలలిథిక్, నియోలిథిక్, తర్వాత నియోలిథిక్. మనకి మనిషి స్థిర నివాసాలు అంటే ఫస్ట్ మనకు వచ్చేది మెజోలిథిక్. ఓకే మనకి సరాయి నహరాయి అనే ప్రాంతం ఉందండి, అది ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఉంది. మరి ఇక్కడ అడిగింది ఏంది, తెలంగాణ అన్నాడు. మరి తెలంగాణ మనకి తెలుగు అకాడమీ పుస్తకంలో ఇచ్చింది ఏంటంటే నవీన శిలాయుగం నుండి, నవీన శిలాయుగం నుండి మనకు మానవుడి స్థిర నివాసాలు ఉన్నాయి అనేది తెలుగు అకాడమీలో ఇంటర్ బుక్లో ఇచ్చాడు. డిగ్రీ ఇంటర్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ మనకి ఫస్ట్ చాప్టర్లో ఇవ్వడం జరిగిందండి. ఆన్సర్ ఏమవుతుందండి, 4th అవుతుంది. 4 పెట్టిన వాళ్ళకు ఒక మార్కు కలుస్తుంది, ఒక మార్కు కలుస్తుంది. రైట్ ఇవ్వండి. నేను ఐడెంటిఫై చేసిన క్వశ్చన్లు, అది కూడా పేపర్ 2 పేపర్. ఓకే నేను దాదాపుగా 1 డే కష్టపడితే కానీ దొరకలేదండి, ఒక్కరి వల్ల కాదు. ఎందుకంటే ఒక ఆప్షన్ కోసము ఒక్కోసారి ఒక బుక్ని ఎన్ని వెతికినా ఒకసారి గంట పట్టదు, 2 గంటలు పట్టవచ్చు. అందువల్ల మనకి చాలా టైం ఎక్కదు. మినిమం 2-3 కలిసి చేస్తే టైం తొందర అవుతుంది.